హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం యొక్క టైటిల్ మరియు మోషన్ పోస్టర్ విడుదలైపోయాయి. ఈ చిత్రానికి సైరా అనే టైటిల్ ను, నరసింహారెడ్డి అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేశారు. చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ టైటిల్ మోషన్ పోస్టర్ ను ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమా దేశంలోనే మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించనున్నారు. ఇందులో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అంతేకాకుండా జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతిలు ఈ సినిమాలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. కుప్పకూలుతున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తూ రేనాటి సూర్యుడి పౌరుషాన్ని, వీరత్వాన్ని, అప్పటి కాలం ప్రజల్లోని తిరుగుబాటు తీవ్రతను కళ్లకు కట్టే విధంగా ఉన్న ఎమోషన్ పోస్టర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆతృతను రేకెత్తించే విధంగా ఉంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఒళ్ళు గగుర్పు పొడిచే రీతిలో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అభిమానులు, ప్రేక్షకులు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలోనే ఉంది ఈ మోషన్ పోస్టర్. ఈ చారిత్రాత్మక చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కొనిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చరణ్ కూడా మేకింగ్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని విజువల్ వండర్ గా సినిమా ఉండేలా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ సినిమాను జాతీయ స్థాయిలో ఉండేలా అన్ని ముఖ్య పరిశ్రమల నుండి నటీనటుల్ని, టెక్నీషియన్స్ ని ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ కెమెరా హ్యాండిల్ చేయనున్నారు. పరుచూరి బ్రదర్స్ దీనికి కథను అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.